ఢిల్లీ చెలో రైతుల ఆందోళనకు సంబంధించింది ఇక్కడ పేలిన టియర్ గ్యాసు తలకు గాయాలతో యువరైతు మృతి చలో ఢిల్లీ మార్చి ఉద్రిక్తం పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో రైతులపై టియర్ గ్యాసు రబ్బరు బుల్లెట్లు రెండు రోజుల పాటు మార్చి నిలిపివేత భవిష్యత్ కార్యాచరణపై ఇరవై మూడున నిర్ణయము ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం భారీగా ట్రాఫిక్ జామ్ మరో దాఫా చర్చలకు కేంద్రం ఆహ్వానం ఇది భారతదేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళనకు సంబంధించింది ఇది గడిచిన మూడేళ్ల కింద గిట్టుబాటు ధర ఇవ్వాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని రైతులు ఢిల్లీ సరిహద్దు వద్ద ఆందోళన చేసిన ట్రాక్టర్లు వేలాది ట్రాక్టర్లు వేలాది మంది రైతులు అక్కడ వచ్చి నిరసన వ్యక్తం చేసింది ఆ సందర్భంగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలను వెనక్కి తీసుకున్నది వారి డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పింది ఇక గ్రేటర్ నోయిడా నోయిడాకు సంబంధించిన రైతులు కూడా ఆందోళనలో అవుతామని చెప్తూ ఉన్నారు ఇది ఇదొక అంశం ఇది భారతదేశంలో ఒక రాజధాని మన రాజధాని దేశ రాజధాని సమీపంలో జరుగుతున్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా బహుశా వ్యవసాయము రైతులు సంక్షోభంలో ఉన్నారేమో ఎందుకంటే రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న యూరోపియన్ యూనియన్ చర్యలను నిరసిస్తూ స్పెయిన్ రాజధాని మాద్రిద్లో బుధవారం ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తున్న అన్నదాతలు ఇక్కడ కూడా రైతులు స్పెయిన్లో కూడా రైతులు ఆందోళన చేస్తున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ టెక్నాలజీ పెరిగింది సేవా రంగంలో కమ్యూనికేషన్ రంగంలో ఉపాధి పెరుగుతున్నది ఎంత పెరిగినా సరే వ్యవసాయ రంగంలోకి సాంకేతికత వచ్చింది అయినా సరే మనుషులు లేనిది ఏ యంత్రము నడవదు మనుషుల కోసం యంత్రాలు కానీ యంత్రాలను నియంత్రించే లేదా మనుషులను నియంత్రించే యంత్రాలు మంచిది కాదు అందుకోసమనే భారతదేశంలోనే కాదు స్పెయిన్లో యూరోపియన్ యూనియన్లో కూడా రైతులు ఆందోళన చేస్తున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగానే వ్యవసాయ రంగము ప్రపంచవ్యాప్తంగానే వ్యవసాయం పైన ఆధారపడిన వారు సంక్షోభ సంక్షోభంలో ఉన్నారు సమస్యల్లో ఉన్నారు అనేది మనకు అర్థమవుతున్న విషయం బహుశా ఎందుకంటే మెకనైజేషన్ వచ్చిన తర్వాత మనుషులపై ఆధారపడేది తగ్గిన తర్వాత విధా ప్రభుత్వ విధానాలలో కూడా మార్పులు అనివార్యం కొన్ని సందర్భాలలో అవసరం కానీ భారతదేశం లాంటి మన దగ్గర ఇప్పటికీ వ్యవసాయ రంగం ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారు కాబట్టి వ్యవసాయ రంగమే గ్రామీణ ప్రాంతాలకు ప్రధాన జీవనాధారం కాబట్టి రైతులు వారు ప్రజ వారి ముందుంచిన ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లు ఏమిటో సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తే బాగుంటుంది అసలే లోక్సభ ఎన్నికలు సందర్భంలో రైతుల ఆందోళన అక్కడి వరకే పరిమితమైతే దాన్ని పరిష్కారం చేయవచ్చు అది దేశంలో కనుక వివిధ రాష్ట్రాలకు వెళ్ళిపోతే కనుక బీజేపీ గెలుపోవటముల పైన ప్రభావం చూపే అవకాశం కూడా లేకపోలేదు నరేంద్ర మోదీ అన్నారు తాను మరోసారి రాబోతున్నానని మహిళల కోసం వెనుకబడిన తరగతుల కోసం రైతుల కోసం తన ప్రభుత్వం మరోసారి రాబోతున్నదని చెప్పారు చెప్పడమే కాదు త్రీ సెవెంటీ అనే నంబర్ కూడా ఇచ్చిండ్రు అంటే మూడు వందల స్థానాలు మినిమం రావాలని ఆ పైన ఇంతైనా అని వారు అన్నమాట కాబట్టి మరి ఇన్ని విషయాలు అర్థం చేసుకున్న నరేంద్ర మోదీ రైతుల విషయంలో వారితో మాట్లాడి వారిని ఒప్పించి ఆందోళన మరింత విస్తరించకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది